దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులుగా పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. దేవుడు ప్రతిదాన్ని షేర్ చేసుకుంటున్నాడండి. ఆయన ప్రాముఖ్యమైనది ఏం షేర్ చేసుకున్నాడో తెలుసా? ఏం షేర్ చేసుకున్నాడో తెలుసా? ఇప్పుడు మనం స్నేహితులం ఉన్నాం అనుకోండి, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఒక స్నేహితుడికి ఒక 100 ఎకరాలు ఆస్తి ఉంది, ఇంకొకటికి ఏమీ లేదు. ఒరే మన ఇద్దరం స్నేహితులం కదా, నీకు ఒక 5 ఎకరాలు ఇస్తాను తీసుకో అనే స్నేహితులు ఉన్నారు. ఎవరైనా ఇస్తారా? 5 ఎకరాలు ఇస్తారా? పోనీ ఎకరం అన్నీ ఇస్తారా? పోనీ ఒక సెంట్ అన్నీ ఇస్తారా? ఎందుకని ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఆస్తి దగ్గర నాది నాదే. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన అంటాడు, నేను ముందుగా వెళ్ళి మీ కొరకు స్థలములను సిద్ధపరిచి మరలా మీ దగ్గరకు వస్తాను మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళడానికి. ఆమెన్. ఏం చేశాడంటే దేవుడు ఆయన నివసించేటువంటి బంగారు పట్టణంలో మనకు స్థానాన్ని ఏర్పరిచాడు. దేవుడి దగ్గర పార్షాలిటీ లేదండి. మీరు మానవులు, నేను దేవుణ్ణి, నేను పైన ఉంటాను, మీరు కొందరు నన్ను అనలా. ఆయన ఏం చేశాడు? మీరు కూడా నాతో పాటు ఉండండి. ఆయన శిష్యులతో అంటాడు, ఆయన మరణానికి ముందుగా ఆయన అంటాడు, మీతో ఇప్పుడు నేను ద్రాక్షారసం పుచ్చుకుంటున్నాను కదా, మరలా మీతో కలిసి నా రాజ్యంలో క్రొత్త ద్రాక్షారసం పుచ్చుకునేంతవరకు మరలా నేను ద్రాక్షారసాన్ని పుచ్చుకోను అంటాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? ఆయన చూడండి, మనతో కలిసి అక్కడ డిన్నర్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో కలిసి సమానంగా ఆయన ఏ భోజనం చేస్తున్నాడో ఆ భోజనం పెడతాడంట మనకు. దేవుని దగ్గర పార్షాలిటీ లేదండి. ఎవరైనా అమ్మో దేవుడు మనల్ని చీప్గా చూస్తాడు, దేవుడు మనల్ని తక్కువగా చూస్తాడు అని కనుక ఆలోచిస్తే చాలా పొరపాటు చేస్తున్నారు. మన విశ్వాసము గట్టిదైతే, మన విశ్వాసం బలమైనదైతే, మన విశ్వాసము నిరీక్షణ కలిగినదైతే, మన విశ్వాసము యాకోబు ప్రార్థన వల్లే దేవుణ్ణి మొర్రపెట్టగలిగితే ఆయన చేసిన కార్యముల కంటే ఎక్కువ మన త్వర చేపిస్తాడు దేవుడు. అవునా? దేవుడు నీళ్ళ మీద నడిచాడు, ఆయనకి ఎలా ఉంటుంది ఇప్పుడు చూసే వాళ్ళకి, అమ్మో దేవుడు నీళ్ళ మీద నడుస్తున్నాడు అని ఉంటుంది. పేదరు ఏమన్నాడయ్యా, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. దేవుడు ఏమనుకోవాలి, ఎవరే ఇప్పుడు నేను నీళ్ళ మీద నడిచి ఈడు నీళ్ళ మీద నడిస్తే పెద్ద తేడా ఏముంటుంది, రావద్దు పేదరు వచ్చావో మునిగిపోతామని చెప్పాలి దేవుడు. మనమైతే అంతే కదండి చేసేది. ఇప్పుడు మనం నీళ్ళ మీద నడుస్తున్నాం, మనకు ఆ బలం ఉంది, వేరేవాడు ఉండరే నేను కూడా నీళ్ళ మీద నడుస్తారా, కొంచెం ఆ బలం నాకు ఏంటి ఇస్తామా, ఇస్తావా, నేను ఎందుకు ఇస్తారా, ఇది నాకు మాత్రమే, ఎందుకని నేనే నీళ్ళ మీద నడవాలా, నేనే ఎంజాయ్ చేయాలి, అవునా కదా. కానీ దేవుడు ఏం చేశాడు, రా. అయితే ఎందుకు మునిగిపోయాడు పేతురు గారు? విశ్వాసము తక్కువైనందువలన. అంటే ఏంటి? నీలో విశ్వాసము గట్టిగైతే, నీలో విశ్వాసం బలమైనదైతే, నిరీక్షణ కలిగినదైతే, దేవుడు ఆయనతో పాటుగా నిన్ను నడిపించడానికి జంకేవాడు కాదండి. ఆమెన్. నీ విశ్వాసం గట్టిదవుతావు అంటే నీకంటే సంతోషం దేవుని కాడ. గాడ్ విల్ బి మోర్ హ్యాపీ దాన్ యూ. ఎందుకని, అమ్మయ్యా ఇప్పుడు నేను కలిసి నడవచ్చు. ఆయన అంటున్నాడు, మీరు నా స్నేహితులు అవున, పిలువక స్నేహితులను పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని.